సైబర్ మోసగాళ్ల బారిన ఇప్పటి వరకు సామాన్యులే బాధితులుగా మిగులుతుండగా తాజాగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుమలను అవార్డులను పేరుతో ఓ ఆగంతకుడు ఫోన్ చేసి నమ్మించి మోసం చేశాడని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ కార్పొరేషన్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి 63,000 రూపాయలు కాజేశాడని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సినిమా అవార్డ్స్ కోసం సైబర్ నేరగాళ్లు మోసం చేయడం ఇదే మొదటి కేసు అని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. మూవీ డైరెక్టర్ ఈయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ సారాంశం ఏంటంటే నవీన్ కుమార్ అనే అతను ఒక అతను ఇతనికి ఫోన్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ కార్పొరేషన్ నుంచి నేను కాల్ చేస్తున్నా, నా పేరు నవీన్ కుమార్, మీ భీష్మ ఫిలింకి 6 కేటగిరీస్ కింద అవార్డ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 6 కేటగిరీస్ కింద ఒక్కొక్క దానికి 10,600 ఫీ పే చేయాలా, చేస్తే కనుక మీకు అవార్డు వచ్చే అవకాశం ఉందని చెప్తే ఈయన నిజమే అనుకోని చెప్పి 6 కేటగిరీస్కి మొత్తం 63,000 రూపీస్ అతను చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ కాల్ చేసేసి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అవన్నీ కూడా రిఫండ్ అవుతున్నాయి, కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి సేమ్ అమౌంట్ మళ్ళీ పే చేయండి అని చెప్పి అడిగినారు. అడిగితే అదేంటి అన్నింటిలో కూడా ఎందుకు రిఫండ్ అవుతుంది, అట్లా ఏం ప్రాబ్లం వచ్చిందంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పినాడు. అయితే అప్పుడు ఇంటికి కొంచెం డౌట్ వచ్చింది, నేను వెరిఫై చేసుకొని చెప్తాను, మా ప్రొడ్యూసర్ గారిని అడిగి చెప్తాను అని చెప్పారు. చెప్తే ఈయన అంటే 6 కాకపోతే కనీసం 3 అన్నా చేయండి అన్నాడు, తర్వాత 3 కాకపోతే కనీసం 1 అన్నా చేయండి అన్నాడు అనమాట. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది, ఇది డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నాడు, ఇది యాక్చువల్గా జెన్యున్ పర్సన్ కాదనేసి డౌట్ వచ్చి ఇక్కడ వచ్చి